దేవుని యొక్క అనాది సంకల్పం అది ఏమై ఉన్నదో ఈ మానవ జీవితంలో మనకు తెలియాలంటే ఎందులో దాన్ని మనం వెతికినా అది మనకు దొరకదు. ఈ భూమి మీద కొనసాగుతున్నటువంటి ప్రకృతి సంబంధమైనవి సరే, మానవ సంబంధమైనవి సరే, ఏ బంధానైనా మనం ఎందుకు ఆ బంధం ఏర్పరచబడుతుంది అనేది మనం అన్వేషణ చేస్తే లోక సంబంధంగా మనకు సమాధానం దొరకదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేనికైనా సరే ఖచ్చితంగా మనకు సమాధానం లభిస్తుంది. ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం కూడా అటువంటిదే. ఎందుకు అటువంటిదే అని మనం మాట్లాడాలంటే, తమ్ముడు చెప్పినట్లుగానే ఈ వివాహం మీద సరైన అవగాహన మనకు రాకపోవడం వలన, అది వివాహానికి ముందు కావచ్చు, వివాహం తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టి పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఇడిపోతున్నటువంటి దంపతులు ఉన్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కూడా ఇడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకని కారణం ఏంటంటే ఈ దైనందిన మానవ జీవితంలో వివాహం యొక్క ప్రత్యేకతను గ్రహించకపోవడం. చాలా సులువుగా అర్థం చేసుకున్నటువంటి సందర్భం వివాహంలో వ్రాయబడుతుంది కార్డులో. ఇప్పుడైతే ఇక్కడైతే వరుడు వధువు అని రాశారు. కొంతకాలం ముందటికే ఎలా రాసేవారంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అని రాసేవాళ్ళు. అవునా కదా? మనవాళ్ళని కూడా అలా అనొచ్చు. వరుడు అంటే పెండ్లి కుమారుడు, వధువు అంటే పెండ్లి కుమార్తె. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఈ బిడ్డలిద్దరికీ జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పెళ్ళి. అందుకనే పెళ్ళి జరుగుతుంది గనక కుమారుడికి పెండ్లి కుమారుడు అని, కుమార్తెకు పెండ్లి కుమార్తె అని మనం మాట్లాడుతున్నాం. జరిగేది పెళ్ళి గనక, గ్రహించండి. ఆ పెళ్ళిని మనం తీసేద్దాం లెక్కల ప్రకారంగా. సున్నాకి సున్నాకి ఎలా కొట్టేస్తామో అలా లెక్కల ప్రకారంగా మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తారో ఆ సూత్రం ప్రకారంగా జరిగేది పెళ్ళి గనక పెళ్ళి పెళ్ళి తీసేద్దాం. తీసేస్తే మిగిలేది కుమారుడు కుమార్తె. ఈ కుమారుడు కుమార్తె ఎవరికి అబ్బా అంటే, ఇక్కడ ఇస్తున్నటువంటి బిడ్డల గురించి ఆలో కిలో రాజారావు, శ్రీమతి సుందరి దంపతుల ప్రథమ కుమార్తె. వాళ్లకు సత్యారావు అల్లుడవుతాడు వరుసకైతే. అమ్మాయి గెమ్మెలి సన్యాసరావు లేటు, అలాగే శ్రీమతి ముల్లె ఈవిడకు కోడలవుతుంది వరుసకి. కానీ పెళ్లి జరిగిస్తున్న మనము వీళ్ళిద్దరినీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా భావించినప్పుడు ఆ పెళ్లి తీసేస్తే కుమారుడు కుమార్తె ఎవరికి అవుతారు? వీళ్ళకంటే వీళ్ళకు కోడలవుతుంది, ఒకరికి కూతురు అవుతుంది, ఒకరికి కొడుకు అవుతాడు, ఒకరికి అల్లుడవుతాడు. వీళ్ళ గురించి చెప్పట్లేదు అన్నమాట కుమారుడు కుమార్తె అనేది. ఎవరికి కుమారుడు కుమార్తె మనం ఆలోచన చేయగలిగితే దేవునికి, ప్రారంభ వివాహానికి మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఆదాము అనేటువంటి ప్రథమ నరుడు, ఈ ఆదాము అనేటువంటి నరుని దేవుని సృజించి ఆదాము ప్రకటెముకని తీసుకొని వచ్చి స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని ఈ పురుషుని ఏకం చేసి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి. అంటే ఒక పురుషుని ఒక స్త్రీని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు ఈ శరీర ఆకృతిలో? పురుషునిగానే నీ శరీర ఆకృతి ఎందుకు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చింది? లేదా ఆదాముని ఎందుకు పురుషునిగానే నిర్మించాడు?
అవ్వమ్మని ఎందుకు స్త్రీనిగానే నిర్మించాడు దేవుడు అంటే, వాళ్ళ యొక్క కలయిక ద్వారా భూమిని నిండించేటువంటి ఈ గొప్ప కార్యక్రమం జరగాలి. మహోన్నతుడైన దేవుడు, ఘనుడైనటువంటి దేవుడు ఈ మర్మాన్ని దాచిపెట్టి ఈ విషయాన్ని బయటపెడుతున్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు. బైబిల్ అంటే మనం అనుకుంటాం సహజంగా అందరు మత గ్రంథాల్లో ఇదొక మత గ్రంథం అనుకుంటాం. లేదండి, బైబిల్ ఇచ్చేటువంటి క్లారిటీ ఏ గ్రంథం ఇవ్వడానికి కూడా తెగింపు చేయలేదు. బైబిల్లో అంత క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేయగలిగితే దీని గురించి మాట్లాడుతూ ఎఫెసి పత్రికను రాస్తూ ఐదో అధ్యాయండి, భక్తుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసి పత్రిక 5వ అధ్యాయమును మనం చూస్తున్నాం. 28 నుండి చూద్దాం, లేదా 25 నుండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టు కొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. ఏ మర్మము గొప్పది? వివాహ బంధము గురించి చెబుతున్నటువంటి మర్మము గొప్పది అని దేవుని వాక్యం ద్వారా మీరు బాగా గమనించారు లేదో, నాకైతే మతిపోయినట్టు అనిపించింది. మీకు అనిపిస్తుంది లేదో కానీ పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు అపోస్తలులు, వాళ్ళ పత్రికలు ఉన్నాయి, వాళ్ళ సువార్త పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు పెళ్ళి గురించి పెద్దగా ఏం మాట్లాడలేదండి, అవునా? సువార్తల్లో పెళ్లి ప్రస్తావన కొచ్చిన ఆన్సర్లో వచ్చింది అంతే. యేసుక్రీస్తుకి ప్రశ్నించేటువంటి సందర్భంలో యేసుక్రీస్తు దాని గురించి ప్రస్తావించాడే కానీ శిష్యుల బోధ కాదది, యేసు బోధ అది. సువార్తల్లో ఉండేది యేసుక్రీస్తు బోధ, శిష్యుల బోధ కాదది. శిష్యులు వ్రాసిన పత్రికల్లో వివాహం గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు, కనిపించదు కూడా. కానీ ఈ పెళ్లి గురించి గట్టిగా ఒక్కానించి పదే పదే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే పెళ్లి కాని వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పత్రిక కావచ్చు, కొలసీ పత్రిక కావచ్చు, అది ఇంకే దశలోని పత్రిక లేదు కానీ కొరింది పత్రిక, కొలసీ కాదు కొరింది పత్రిక కావచ్చు. ఈ పత్రికల్లో ఎక్కువగా వివాహ సందర్భాల గురించి మాట్లాడతాడు. చిన్న పత్రికల్లో తీతుకు కానీ తిమోతికి కానీ రాసిన పత్రికల్లో సంఘ కాపరి కావలసిన అధికారాలను మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం భర్తకు ఉండవలసిన అధికారాలు కూడా అందులో ఉన్నాయి. సంఘ కాపరి అంటే వివాహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడేగా ఉండాలి, పిల్లలు ఉండాలి. అంటే ఇతను భర్త అని గుర్తించాలి మనం. పెళ్ళయిందంటే భర్త, పిల్లలు ఉన్నారంటే తండ్రి. అక్కడ ఇన్ని ముడిపెట్టి ఆ విషయాలన్నీ ప్రస్తావన చేస్తాడు. అంటే వివాహము గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి వివాహము గురించినటువంటి పరిజ్ఞానం అమితంగా ఉంది, మితం కాదు, చాలా ఎక్కువ ఉంది. దానికి తోడు పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రేరణతో ఈ మాటలన్నింటినీ ప్రస్తావిస్తూ
సంఘానికి క్రీస్తుకున్నటువంటి బాంధవ్యాన్ని, ఆ పెళ్లి బాంధవ్యాన్ని బాగా గ్రహించినటువంటి వ్యక్తి, అనేక ఇటువంటి సందర్భాలను చూసినటువంటి వ్యక్తి. అందుకే వీటి గురించి గట్టిగా మాట్లాడుతూ, ఇది మర్మము, పెళ్ళి అనేది మర్మము, దేవుడు దీన్ని మర్మంగా ఉంచాడు, ఈ మర్మ ఇప్పుడు బట్టబయలు చేశాడు, బయట పెట్టాడు, ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు పెళ్ళవుతుంది, ఎందుకు పెళ్ళి కావాలి, ఎందుకు పిల్లల్ని కనాలి.